పొద్దుటూరు ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న పొద్దుటూరులో ఎమ్మెల్యే గారు నాకు టికెట్ వచ్చిందని ప్రకటించుకున్నారు కాబట్టి ఆయనకు అధికారిక ప్రకటన రాలేదు. కావున మనం తెలియజేయాలి, మాకు కూడా ఉన్నాం, పార్టీలో సేవ చేసినాం కాబట్టి మాకు కూడా విషయం తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఒపీనియన్ ఏమంటే, అందరు ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే, బజార్ లేకపోయినా బస్ స్టాండ్ లేకపోయినా బట్టల షాపులు అడిగినా బంగారం గల్లల్లో అడిగినా ఎనీ ప్లేస్లో ఎక్కడ టీఎంఎల్ అడుగు, ఎవరినన్నా అడుగు, ప్రజలను ఎక్కడ 10 మంది గుంపు ఉంటే అడిగితే వాళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి వద్దని కోరుకుంటున్నారు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళ పార్టీ ఒక సీటు పోయినా కూడా ముఖ్యమంత్రి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక సీటు పోయినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులుగా, అంటే అన్నగారు చెప్పినట్టు పులివందల తర్వాత పొద్దుటూరులో రాజశేఖర రెడ్డికి ఎక్కువగా అభిమానం ఉంది, అభిమానులు ఉన్నారు, ఆయన కుటుంబాన్ని ఫాలో అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మార్పు కోరుకుంటే మన జగన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలంటే ఖచ్చితంగా మన మార్పు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది వినకపోతే తర్వాత మన సోదరులందరూ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రచారం చేయడమా, దాన్ని ఏమనేది పార్టీ నుంచి పిలుపు వచ్చిన వస్తుందా, దాని తర్వాత ఏం చేయాలనేది తర్వాత రూపొందించి మీ అందరికి తెలియజేస్తామని చెప్పి పొద్దుటూరు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని మీ అందరి తరఫున వేడుకుంటే సెలవు.